నందీశ్వరుడు సకల ఘనాలకు అధ్యక్షుడు తన ప్రేమతో మహాశివున్నే మెప్పించినవాడు అజేయుడు ముఖ్యంగా మహాశివుని యొక్క వాహనం మహాశివుడు ఎక్కడ ఉన్నా నందీశ్వరుడు అక్కడ తప్పకుండా ఉంటాడు అసలు నందీశ్వరుడు ఎవరు నందీశ్వరుని యొక్క జన్మ రహస్యం ఏమిటి ఘనాలన్నిటికీ అధ్యక్షునిగా ఎలా మారాడు నందీశ్వరునికి సంబంధించిన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఈ కథ యొక్క వర్ణన శ్రీ శివమహాపురాణంలో చెప్పబడింది పూర్వం శిలాదుడు అనే ధర్మాత్ముడైన మహాముని ఉండేవాడు అతనికి సంతానం మాత్రం లేదు అతని వయస్సు పెరుగుతున్నా కొద్దీ తనకు సంతానం లేదు తన తర్వాత తన వంశం నిలబడదు తన తర్వాత వంశానికి వారసుడు లేడు అని చాలా బాధపడుతూ ఉండేవాడు అప్పుడు ఆ శిలాదముని తన యొక్క పితరుల ఆజ్ఞ మేరకు తనకు అయోనిజుడు మృత్యువేలేని వాడిని పుత్రునిగా ప్రసాదించమని ఇంద్రుని కోసం తపస్సు చేస్తున్నాడు శిలాద మహాముని శిలాదుని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు ఏం వరం కావాలో కోరుకు అంటాడు అప్పుడు శిలాదుడు దేవా నాకు అయోనిజుడు మృత్యువేలేని ఒక పుత్రుని ప్రసాదించండి అని కోరుకుంటాడు అది విన్న ఇంద్రుడు ఈ వరం ప్రసాదించడం నా వల్ల కాదని మీరు వెంటనే ఆ మహాశివుని కోసం తపస్సు చేయండి ఆ మహాశివుడే మీకు ఈ వరం ఇవ్వగలడు అని చెప్పి ఇంద్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శిలాదుడు ఇంద్రుడు చెప్పినట్టుగా మహాశివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు కొంతకాలం తర్వాత శిలాదుని తపస్సుకు మెచ్చి ఒకనొక నాడు మహాశివుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు మహాశివుడు ఓ మహాముని నీ తపస్సుకు నేను మెచ్చినాను నీకు ఏం వరం కావాలో కోరుకో నీకు ఏ వరమైనా నేను ప్రసాదిస్తా అంటాడు అప్పుడు శిలాదుడు కళ్ళు తెరిచి దేవాదిదేవా నాకు సంతానం లేదు అందువల్ల నా వంశం నాతోనే ఆగిపోకుండా నాకు మీ వంటి తేజస్సు ఉండి అయోనిజుడైన మృత్యువే లేని ఒక పుత్రుని ప్రసాదించండి మహాప్రభో అని కోరుకుంటాడు శిలాద మహాముని అప్పుడు ఆ మహాశివుడు చాలా సంతోషించి ఆ మహామునితో ఈ జగత్తు అంతటికీ నేను తండ్రిని కాని ఇప్పుడు నీవు నాకు తండ్రివి అవుతావు నా అంశతో నీకు తేజో సంపన్నమైన కుమారుడు పుడతాడు అతడు నందీశ్వరుడు అనే పేరుతో పిలవబడతాడు నాతో సమానమైన బలం అతనికి ఉంటుంది అని చెప్పి మహాశివుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహాశివుడు వెళ్ళిపోయాక మహాముని ఆశ్రమానికి వెళ్లి జరిగినదంతా అక్కడ ఋషులకు వివరించి చెప్తాడు కొద్ది కాలం తర్వాత మహాముని మహాశివుణ్ణి తలుచుకుని ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞ గుండంలోంచి ఒక బాలుడు ప్రత్యక్షమవుతాడు ఆ బాలుని యొక్క తేజస్సు అగ్నివలె ప్రకాశిస్తూ ఉంది అది చూసి శిలాదుడు చాలా సంతోషిస్తాడు ఆ మహాశివుణ్ణి తలుచుకుని ఆ బాలు తీసుకొని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత బాలునికి జాతకర్మాది సకల సంస్కారములు సంపన్నము చేస్తాడు చూస్తూ ఉండగానే బాలునికి ఐదు సంవత్సరాలు వచ్చేస్తాయి అప్పటికే శిలాదుడు ఆ బాలునికి సకల వేదాలు ఇతర శాస్త్రాలు అధ్యయనం చేయిస్తాడు కాలం గడుస్తూ ఉంది బాలునికి ఏడవ సంవత్సరం పూర్తి అవుతున్నప్పుడు ఆ శిలాద మహాముని ఆశ్రమానికి మిత్రుడు వరుణుడు అను మునులు నందీశ్వరుణ్ణి చూడడానికి వస్తారు వీరిద్దరూ కూడా మహాశివుని యొక్క ఆజ్ఞతోనే శిలాద మహాముని ఆశ్రమానికి వస్తారు శిలాద మహాముని వారికి స్వాగతం పలికి వారిని సత్కరిస్తాడు శిలాదుని సత్కారాలను స్వీకరించి శిలాదునితో ఆ మహామునులు ఇలా అంటున్నారు ఓ శిలాద మహాముని నీ యొక్క కుమారుడైన ఈ నందీశ్వరుడు గొప్ప విద్వాంసుడు మహాజ్ఞాని కానీ అతని యొక్క ఆయుష్ మాత్రం చాలా చిన్నది మేము అన్ని ఆలోచించే చెప్తున్నాము నీ కుమారుడైన ఈ నందీశ్వరుడి వయస్సు ఇంకా ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ లేదు అని చెప్పి ఆ మహామునులు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ మాటలు విని శిలాదుడు నందీశ్వరుడిని గుండెలకు హత్తుకుని బోరున ఏడుస్తున్నాడు అలా ఏడుస్తూ ఏడుస్తూ నేలపై పడిపోయాడు అలా నేలపై పడి ఉన్న శిలాదు చూసి నందీశ్వరుడు ఆ మహాశివుని యొక్క చరణ కమలములను మనస్సులో స్మరించుకొని తన తండ్రి అయిన శిలాదునితో ఇలా అంటున్నాడు తండ్రి మీ శరీరం ఎందుకు వణుకుతుంది మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీ దుఃఖానికి గల కారణం ఏమిటి మీకు ఈ బాధ ఎక్కడి నుండి వచ్చింది నాకు వివరంగా చెప్పండి అని అడుగుతాడు నందీశ్వరుడు అప్పుడు శిలాదుడు నాయనా నందీశ్వర నీవు అల్పాయుష్కుడివంట ఆ బాధ నాకు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తుంది ఇప్పుడు నా ఈ దుఃఖాన్ని ఎవరు తొలగిస్తారు ఇప్పుడు నేను ఎవరిని శరణు వేడుకోవాలి అని చెప్తూ శిలాదుడు బాధపడుతూ ఉన్నాడు అప్పుడు నందీశ్వరుడు తండ్రి మీరు బాధపడకండి దేవతలు దానవులు యముడు కాలం ఇతర ప్రాణులన్నీయూ నన్ను చంపాలని చూసినను ఈ బాల్య కాలమున నాకు మృత్యువు కలగదు నేను నిజమే చెప్తున్నా మీరు దుఃఖించకండి అని చెప్తాడు అప్పుడు శిలాదుడు కుమారా నీవు ఎలా చెప్పగలుగుతున్నావు నీవు ఇంత ధైర్యంగా చెప్పడానికి గల కారణమేమిటి అని ప్రశ్నించాడు శిలాదుడు అప్పుడు నందీశ్వరుడు తండ్రి నేను ఏ తపస్సు చేసినా ఈ మృత్యువును తొలగించలేను నాకు ఉన్న విద్య చేత కూడా ఈ మృత్యువుని తొలగించలేను కానీ ఆ మహాశివుణ్ణి స్మరించడం వల్ల నేను ఈ మృత్యువుని జయిస్తాను ఇంతకంటే వేరే ఉపాయం ఏమీ లేదు అని చెప్పి తన తండ్రి పాదాలకు నమస్కరించి అక్కడ నుండి మహాశివుణ్ణి ధ్యానించడానికి అడవికి వెళ్ళిపోయాడు అలా అడవికి వెళ్ళి ఒక నది ఒడ్డున కూర్చొని మహాశివుని కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు అలా తపస్సు చేస్తూ ఉండగా కొంతకాలానికి నందీశ్వరుని తపస్సుకు మెచ్చి ఆ మహాశివుడు నందీశ్వరుని ముందు ప్రత్యక్షమవుతాడు మహాశివుడు నందీశ్వరునితో నాయన నీ తపస్సుకు నేను మెచ్చినాను నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పు నీకు ఏం వరం కావాలి నీవు ఏ వరం అడిగినా నేను తప్పకుండా ప్రసాదిస్తాను అని అంటాడు మహాశివుడు అప్పుడు నందీశ్వరుడు కళ్ళు తెరిచి మహాశివుణ్ణి చూసి వెంటనే శివుని పాదాలపై పడి ఏడుస్తూ జరిగినదంతా మహాశివునికి చెప్తాడు అప్పుడు మహాశివుడు పాదాలపై ఉన్న నందీశ్వరుణ్ణి లేపి ఇలా అంటున్నాడు నాయనా నంది నీవు ఏం బాధపడకు మీ ఆశ్రమానికి వచ్చిన ఆ ఇద్దరు మునులను నేనే పంపినాను అయినా నీకు మృత్యు భయమెక్కడిది నీవు నాతో సమానుడవు నీవు అమరుడవు దుఃఖరహితుడవు అని చెప్తాడు మహాశివుడు ఇలా పలుకుతూ ఆ మహాశివుడు తన శిరస్సు నందు ఉన్న పూలమాల తీసి నందీశ్వరుని మెడలో వేశాడు ఆ తర్వాత మహాశివుడు తన జఠాజూటంలోంచి నీళ్లు తీసి నందీశ్వరునిపై చల్లి నీవు నదివి కావాలి అంటాడు అప్పుడు ఆ దివ్యమైన జలం నందీశ్వరుని తాకి క్రిందికి పడుతూ స్వచ్ఛమైన అతి పవిత్రమైన ఐదు నదులుగా ప్రవహిస్తూ ఉంది ఆ నదుల పేర్లు జఠోదక త్రిశ్రోత వృషధ్వని స్వర్ణోదక జంబూ నది ఇలా ఐదు నదులుగా మారి ప్రవహిస్తున్నాయి అది నందీశ్వరుని యొక్క గొప్పతనం ఆ తరువాత మహాశివుడు అక్కడే ఉన్న ఉమాదేవితో ఇలా అంటున్నాడు దేవి నేను ఈ నందీశ్వరుణ్ణి అభిషేకించి గణధ్యక్షుణ్ణి చేయాలనుకుంటున్నాను ఈ విషయంపై నీ యొక్క అభిప్రాయం తెలుపుము అని అడుగుతాడు అప్పుడు ఉమాదేవి చాలా సంతోషించి మీరు నందీశ్వరునికి గణాధ్యక్ష పదవిని ప్రసాదించవచ్చు పరమేశ్వరా ఈ నందీశ్వరుడు నాకు పుత్రునితో సమానము అని పలుకుతుంది దీంతో చాలా సంతోషించిన మహాశివుడు అన్ని ఘనములను అక్కడికి పిలిపించి వారితో ఇలా అంటున్నాడు ఘననాయకులారా మీరందరూ నా యొక్క ఆజ్ఞను పాలించండి నా ఈ ప్రియపుత్రుడైన నందీశ్వరుడు ఇప్పటి నుండి సకల ఘననాయకులకు అధ్యక్షుడు అందువల్ల మీరందరూ కలిసి ఇతనిని ఘనాధిపతిగా ప్రేమతో అభిషేకించండి నేటి నుండి నందీశ్వరుడు మీ అందరికీ ప్రభువు ఇది విని అన్ని ఘనాలు ఏవమస్తు అని పలికి శంకరుని మాటలను ఆమోదించారు అంతేకాక నందీశ్వరునికి మరుత్తుల కుమార్తె అయిన మనోహర్యవు ఒక దివ్య కన్య అయిన సుయాశాతో నందీశ్వరునికి శివపార్వతులు దగ్గరుండి వివాహం కూడా చేస్తారు ఆ సమయంలో నందీశ్వరునికి చాలా దివ్యమైన అస్త్రాలను కూడా అందజేస్తారు వివాహం తర్వాత భార్యతో కలిసి నందీశ్వరుడు మహాశివునికి గౌరీదేవికి బ్రహ్మకు శ్రీహరికి నమస్కరించి వారి నుండి ఆశీర్వాదాలు పొందుతాడు అప్పుడు మహాశివుడు పుత్ర నీవు నాకు మిగులు ప్రియమైన వాడివి నాతో సమానమైన వాడివి నేను ఉన్న ప్రతి చోట నువ్వు ఉంటావు నువ్వు ఉన్న ప్రతి చోట నేను ఉంటాడు నీవు అజేయుడవు అని పలుకుతాడు అప్పుడు నందీశ్వరుడు దేవాదిదేవా నీ అనుగ్రహం వర్ణనాతీతం నా తండ్రి తపస్సు చేసి అడిగినాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చావు కాని నాకు ఈ రూపం వద్దు మీరు అనుగ్రహించిన మిగిలినవన్నీ స్వీకరిస్తాను కాని మీలాగే నా మొహం కూడా ఉంటే నేనే నీవని పొరపాటు పడతారు అందువల్ల నాకు ఈ మొహం వద్దు అని అంటాడు నందీశ్వరుడు అప్పుడు మహాశివుడు మిక్కిలి సంతోషించి నందీశ్వరునికి వృషభముఖాన్ని ప్రసాదించి సంతోషంతో తనని ఎప్పుడూ తన వెంటే ఉండేలా నందీశ్వరుణ్ణి తన వాహనంగా మార్చుకున్నాడు అలా నందీశ్వరుడు మహాశివునికి వాహనంగా మారి మహాశివుని సేవలో తరిస్తూ ఉన్నాడు ఇది నందీశ్వరుని యొక్క దివ్యమైన చరిత్ర మీకు గనక ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి